తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్ లో. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ఆర్టీవీ తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యంగా ఈ భాగ్యనగరంలో, అంటే మా భాగ్యనగరం, ఈ భాగ్యనగరంకే గుర్తింపు ఈ బోనాలు. ముఖ్యంగా మొదటి కుమ్మరి బోనాలు ఈ గోల్కొండ కిల్ల మీద ఇంత ఆడంబరంగా, ఇంత గర్వంగా, హిందువులందరూ ఇంత సంతోషంగా కాషాయ జెండలు ఎగరేసుకొని, కాషాయం అంటే గోల్కొండ, గోల్కొండ అంటే కాషాయం. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ, హిందువులకు ముఖ్యంగా, నిరంతరం నిరాశ పడుతున్న హిందువులకు, నిర్వీర్యమైతున్న హిందువులకు ఇట్లాంటి పండుగలు మొత్తం పునర్జీవనం రావాలి. ధైర్యంతో కూడుకొని గోల్కొండ కిల్ల మీద మల్ల భారతీయ జనతా పార్టీ హిందువులుగా జాతీయ జెండా ఎగిరాలి వచ్చే ప్రభుత్వం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తు. ఈ కాషాయ జెండా పవర్ ఎంతో తెలిసిపోయింది ముఖ్యమంత్రి గారు, కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. చేయకపోతే మళ్ళీ మేము వచ్చేది ప్రభుత్వం మాదే, కాబట్టి ఇంతకన్నా 100 రెట్లు మంచిగా అరేంజ్ చేసుకుంటాం. రాకేష్ రెడ్డి వచ్చి ఇక్కడ బోనం ఎత్తుకున్నారు, అనంతరం ఇక్కడ కుమ్మరి సంఘ నాయకులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని కూడా మరొకసారి వచ్చేది కాషాయ జెండానే, ఇక్కడ కాషాయ జెండా ఎగరేస్తామని బైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కేంద్ర పర్సన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.